శుభోదయం చిల్డ్రన్. మనం 6వ పాఠం, మనం వరహాల వాన, వరహాలతోటి వాన కావాలని కోరుకున్నారు దురాశ పరులు. ఎవరు? ఆశ ఎక్కువగా ఉండేవాళ్ళని దురాశ పరులు అని అంటాం. వాళ్ళు వర్షాల వాన, వర్షం వానం కాదంట వాళ్ళకి, మామూలు వాన కాదు. ఏ వాన కావాలనుకున్నారు? వరహాలతోటి మాకు వాన కావాలి అని కోరుకున్నారు. సరే, వాళ్ళు అనుకున్నట్టుగానే వరహాల వాన కురిసింది. త్రాగటానికి నీళ్లు లేవు, తినటానికి తిండి లేదు, క్షామంతో అలమటించిపోయారు. మా తప్పు మేము తెలుసుకున్నాము అని చెప్పి మరలా సాధువు దగ్గరకు వెళ్ళి తాత చెప్పిన విధంగా మాకు వర్షాన్నే కురిపించండి అని కోరుకున్నారు. ఆ పాఠం విన్నాము, సారాంశాన్ని చెప్పాను. వ్యాకరణాంశాల్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు మనకు వ్యాకరణాంశాల్లో భాషను గురించి తెలుసుకుందాం. 6th బిట్టు భాషను గురించి తెలుసుకుందాం. ఏంటంటే ఆ భాష? గోపాల్, సుల్తానా, కాకి, నక్క, కుక్క, తాబేలు, రవి, రహీం, సునీల్. అవి, అది, వారు, ఆమె, అతడు. ఏంటివి భాషా భాగాలు? పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ అని మీకు ఇంగ్లీష్లో ఉంటుంది కదా, అలాగే తెలుగులో భాషా భాగములు. భాషా భాగములు ఎన్ని మనకున్నాయని చెప్పాను క్రితం క్లాస్లో? ఏమని చెప్పాను? 5. నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము. ఎన్ని? 5. ఇక్కడ ఈ క్రింది పదాలను గమనించండి. వాటికి సరిపోయే పదాలను గుర్తించండి, వాటిని జతపరచండి. వాటిని జతపరచాలి. గోపాల్, సుల్తానా, కాకి, నక్క, కుక్క, తాబేలు, రవి, రహీం, సునీల్. వీళ్ళందరూ కూడా పేరును తెలిపేదాన్ని నామవాచకము. మనుషుల పేర్లు కాదు, పట్టణాల పేర్లు, ఊరి పేర్లు కూడా నామవాచకం కిందే వస్తాయి. హైదరాబాద్, వరంగల్, సికింద్రాబాద్, ఇవన్నీ కూడా నామవాచకాలు. ఆదిలాబాద్, ఇవన్నీ కూడా నామవాచకాలు. నామవాచకానికి బదులుగా తెలుపబడేదాన్ని ఏమంటాం మనం? సర్వనామము. సర్వనామము ఏంటంటే అవి, అది, వారు, ఆమె. నేను రేపు ఆమె దగ్గరికి వెళుతున్నాను. నేను అనేటటువంటిది, నేను ఆమె దగ్గరకు వెళుతున్నాను. ఆమె ఎవరు? సర్వనామం. పేరుకు బదులుగా వాడబడేదాన్ని సర్వనామము అని మనం అంటాము. ఆమె, అతడు, అది, అవి, వారు, ఇవన్నీ కూడా సర్వనామాలు. ఇవన్నీ కూడా సర్వనామాలు. నామవాచకానికి బదులుగా వాడబడేవేంటి? సర్వనామాలు. నామవాచకం అంటే చెప్పు, పేరును తెలుపునది నామవాచకము. పేరుకు బదులుగా వాడబడేది సర్వనామము. ఈ క్రింది పట్టికలోని పదాలను చదవండి. ఖాళీలలో సరి అయ్యే చోట వ్రాయండి. సుమిత్ర వంట బాగా చేస్తుంది, డాష్, పాట కూడా బాగా పాడుతుంది. సుమిత్ర వంట బాగా చేస్తుంది. ఆమె, ఆమె అనేది సర్వనామం. పోతన భాగవతం రాశాడు, అతడు సహజ పండితుడు. అతడు అనేది ఏంటి అక్కడ? అతడు అనేది సర్వనామం. పోతన అనేది నామవాచకం. సింహం గర్జిస్తుంది, డాష్, అడవిలో ఉంటుంది. సింహం గర్జిస్తూ ఉంటుంది, సింహం నామవాచకం. డాష్ అనేది సర్వనామం రాయాలి, అది అడవిలో ఉంటుంది. ఇవి సర్వనామాలు. ఈ క్రింది వాక్యాలను చదవండి. రాము తొందరపాటు మనిషి. రాము తొందరపాటు మనిషి. తొందరపాటు అనేది ఏంటి అక్కడ? నిదానము, తొందర, వేగము, జాబు, ఆలస్యము, విశేషణాన్ని తెలుపుతుంది. ఇది విశేషణము. తొందరపాటు అనేది విశేషణం. రాజు మనసు బంగారం. రాజు యొక్క మనసు అంట బంగారం. మనకి బంగారం అంటే చాలా ఇష్టం కదా, అటువంటి ప్రశస్తమైనటువంటి దాన్ని బంగారము, విలువైన దానిని బంగారము అని మనం అంటాము. రాజు మనసు బంగారము అనేది ఇక్కడ విశేషణం. అతడు ఉన్నదానితో తృప్తి చెందుతాడు. తృప్తి అనేది విశేషణం. కొంతమందికి దురాశ ఉంటుంది, తృప్తి అనేది ఉండదు. ఇక్కడ తృప్తి అనేది విశేషణము. కాకరకాయ చేదుగా ఉంటుంది. తీపి, వగరు, పులుపు ఇవన్నీ కూడా ఏమిటంట? చేదు అనేది అక్కడ విశేషణము. కాబట్టి ఇవన్నీ కూడా విశేషణాలే. మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి. మంచి,
చెడ్డ ఇవన్నీ కూడా విశేషణాలు. మల్లెపూలు సువాసన, మంచి వాసన ఇస్తాయి, విశేషణం. పై వాక్యాలను గీత గీసిన పదాలను గమనించండి. తొందరపాటు, బంగారము, తృప్తి, చేదు, మంచి అనే విగుణాన్ని తెలిపే పదాలు. కాబట్టి ఇట్లా విశేషణాలను, వాటి గుణాన్ని తెలిపే వాటిని మనం ఏమంటాము, విశేషణము అని మనం అంటాం. ఈ క్రింది వాక్యాలను చదవండి, విశేషణ పదాల క్రింద గీత గీయండి. విశేషణ పదాలు ఉన్నాయి, వాటి క్రింద గీత మనం గీయాలి. ఏనుగు పెద్ద జంతువు, విశేషణం ఏంటి ఇక్కడ, పెద్ద. నిఖిల్ పొడవుగా ఉంటాడు, పొట్టి పొడవు మామూలుగా చాలా మంచి అందంగా, ఇవన్నీ కూడా విశేషణాలు. చిలుక అందమైన పక్షి, అందము, అనాకారి, కురూపి అని కూడా అంటాం. కురూపి అంటే అందము లేనటువంటి వాళ్ళను. సొగసు, సౌందర్యము, అందము అనేది కూడా విశేషణాలు. కాటుక నల్లగా ఉంటుంది, నలుపు తెలుపు ఇవి కూడా విశేషణాలే. అత్తరు వాసన మంచిగా ఉంటుంది, మంచిగా అంటే సువాసన వెదజల్లుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా విశేషణ పదాలు. అయితే ఇక్కడ మనము ఏమేమి చెప్పుకున్నాము, వరుస క్రమంలో రాయండి చెప్పుకున్నాము, తర్వాత నామవాచకాలు చెప్పుకున్నాము, సర్వనామాలు చెప్పుకున్నాము, విశేషణాలు చెప్పుకున్నాము, తర్వాత విశేషణాలని గుర్తించండి అని చెప్పుకున్నాము. తర్వాత మనకి ఇవి ఏంటంటే, నామవాచకాలు సర్వనామాలు గల లక్షణాలు గల కొన్ని వాక్యాలను మనం సొంతగా రాయటం నేర్చుకోవాలి. తరువాతి క్లాసులో అవి ఎలా రాయాలో నేను మీకు చెప్తాను. ధన్యవాదాలు.